స్నేహం ఇకరాను అని కరిగే కలగాయినా ఈ దూరం నూరాకు అని నను వెలి మంచి లొకేషన్ కొంచెం మన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఉంటే చాలా బాగుంది అనుకుంటున్నాను నేను. అది ఫోన్ చేస్తే రిపిస్తా చేద్దాం, మరి వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుంటుంది మనకి. అది ఫోన్ చేయమంట ఫ్రెండ్స్ ఇద్దరు మనం ఎప్పుడు వదులుకోకూడదు, అందరూ ఎంజాయ్ చేయాలి. ఓకే ఎక్కడున్నారా? ఇంచేపెట్టి ఫోన్ చేస్తా ఉంది, ఫోన్ ఎత్తబెట్టి. అరే స్నానం చేస్తా ఉంటే కొంచెం బయటని పెట్టాను రా మొబైల్. అయితే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరి బీచ్కి వస్తాం, వండర్ఫుల్ లొకేషన్ లో ఉంది అంతనా, మరి నువ్వు తొందరగా వచ్చే మరి శేతబలం బీచ్కి. అరే ఎక్కడరా శేతబలం, ఎటు సైడు? అదేరా మన పూడుమడక లైట్ హౌస్ పక్క నుండి అలా రావాలి. ఇవతల ఒక నది ఉంటుంది, దాటితే అవతల ఉన్నాం మేము. నువ్వు తొందరగా వచ్చేస్తే బాగుంటుంది, మనవాడికి కూడా ఇంకోటికి ఫోన్ చేయడం జరుగుతుంది. అరే మావా తొందరగా రారా బాబు. అరే 10 నిమిషాలు ఉంటాను, లేదైనా మంచి లొకేషన్ మిస్ అయిపోగలవు. తొందరగా వస్తే మన ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తాం, వాడిని రప్పిస్తాం. ఓకేనా? ఓకే ఓకే, నేను వచ్చేసరికి వాడిని దగ్గర వాడు కూడా ఫోన్ చేసుకోండి, ఒక 10 నిమిషాల్లో మీ ముందు ఉంటాను. ఓకే మా ఉన్నైతే. ఓకే బాయ్. మరి విజయ్ గారికి ఫోన్ చేస్తాం, మరి ఆడిగారు ఫోన్ చేస్తే బెటర్ ఏమో. మనతో కూడా అందరూ ఉంటే మంచిగా లొకేషన్ బాగుంది, ఫ్రీగా ఉంటుంది. ఆడేట్రా ఫోన్ కట్ చేస్తున్నాడు. ఏమైంది ఫోన్ అవ్వట్లేదా? అవుట్లో మెల్ ట్రై చేస్తున్నారు. ఏట్రా మళ్ళీ కట్ చేస్తున్నాడు, ఒకసారి నీ సెల్తో చెయ్యి. బ్యాలెన్స్ అయిపోయిందా? నీకు అట్లా నా సెల్ ఇస్తానండు. ఫోన్ చేయి నీ సెల్తో. నాకి మరి నీ సెల్ తో చేసిన కట్ చేస్తున్నారా? ఏమైందంట ఇప్పుడు వాడికి తర్వాత మెసేజ్ పెడతాం, కానీ మన వాడి గురించి వెయిట్ చేద్దాం. మరి వెయిట్ చేస్తాం. విజయ్ నేను వచ్చావా? ఓకే ఓకే. ఏమైనా ఒప్పుకుంటూ వస్తారా, ఏమైనా తెచ్చారా? ఏం తానేదిరా, మామూలుగా బీచ్ చూసి ఎంజాయ్ చేద్దామని వచ్చాం. లొకేషన్ బాగుంది రాజేష్ ఏడి. రాజేష్ కి ఫోన్ చేస్తున్నా గానీ లిఫ్ట్ చేయట్లేదురా. ఏటో ప్రాబ్లం ఏంటో ఇక్కడ తెలియలేదు మనకి. మరి అలాగే ఇక్కడికి వచ్చాం కాబట్టి మరి ఈ బీచ్ అంతా చూసి ఎంజాయ్ చేసి ఆడి దగ్గరికి వెళ్దాం. మరి ఆడ అలాగా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మనం ఎంజాయ్ చేసి వచ్చి మెసేజ్ పెడదాం ఒకసారి, అప్పుడైనా రిప్లై ఇస్తారో లేదో తెలియదు మనకి. ఓకే మంచి ఏరియాలో వెళ్తారండి. ఇదంతా బాగుండేట్టుంది, ఇది చూద్దాం. Yeah! Enjoy the night! Yeah!
ఏడు చెప్పు. అలాంటిది ఏం లేదు, ఎప్పుడు అలాగే ఉన్నాను. మరి ఎంజాయ్ చేయరా, రారా. ఏంట్రా రెండుసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు, అసలు ప్రాబ్లం ఏంటంటో ఏం చేద్దాం. అంటే అయితే ఎస్ఎంఎస్ పెట్టి చూద్దాం ఒకసారి, పదండి వెళ్దాం. ఓకే పద. అరే రాజేష్, అసలు ఏంట్రా ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు, అసలు ప్రాబ్లం ఏంటి? విజయ్గాడు చనిపోయాడు రా. ఏడ్రా ఇలా చెప్తావు, ఏడ్రా విజయ్గాడు ఏడు అసలు మంద వచ్చారు కదా, ఏడు ఏమైంది చెప్పరాజు చెప్పరా. విజయ్గాడు నేను బ్రాండ్ యాక్సిడెంట్ వస్తూ ఉంటే అయిపోయింది మావా. అసలు అసలు ఎలా జరిగింది రా? రెండు మామ తీసుకెళ్తాను. నీ స్నేహం దూరం మాయి, నీ ప్రాణం భారం మాయి, నీ నీడే రాదే నీ వెంట. ఇన్నాళ్ళు నీతో ఉంటూ కన్నీళ్ళే రాని కంటూ చెప్పేటి వారే లేరింకా. పగల నీయకు గుండెలని చెలి. అందరికీ నేను చెప్పేది ఒకటే, బైక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించండి. హెల్మెట్ వేసుకోక మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయ్యి తల పగిలి చనిపోయాడు. అది చూసి తట్టుకోలేక ఇంకో ఫ్రెండ్ చనిపోయాడు. అలా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా చనిపోయినట్లయితే మీరు కూడా అది చూసి తట్టుకోలేక చనిపోకండి. మీ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించండి. ఇట్లు మీ ఎర్రపల్లి బాబూరావు.